करोना वायरस महम्मारी कारणంగా భక్తులకు అనుమతి లేకపోవడంతో భక్తులపై ఆధారపడ్డ యాచకులకు గత నెలకు పైగా మున్సిపల్ చైర్మన్ మాధవీరాజు ఆధ్వర్యంలో అల్పాహారం మరియు తేనీరు అందించారు. సోమవారం రాజన్న ఆలయం తెరుచుకోవడంతో అల్పాహారం పంపిణీ ముగుస్తున్నట్టుగా సెస్ డైరెక్టర్ రాజు తెలిపారు. సోమవారం అల్పాహారం పంపిణీ అనంతరం పలువురు సెస్ డైరెక్టర్ను సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ రాజు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో అన్నదానం అల్పాహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దయతో కరోనా మహమ్మారి త్వరగా తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మహేష్, రాజేందర్, సంతోష్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మరి గత 2 నెలల నుండి కూడా మరి మా వంతుగా మరి అన్నదాన కార్యక్రమం కావచ్చు, మరి అల్పహార కార్యక్రమం కావచ్చు, మరి ఇక్కడ ఉన్న వెంగళవాడ దేవస్థానంలోని నిరాశులకు యాచకులకు మరి వారికి పొద్దున పూట అల్పహారంను టీ అని పంపిణీ చేయడం జరిగింది. మరి మరి ప్రభుత్వం మరి ఎన్నో నాడు ఈరోజు అన్ని దేవాలయాలు కూడా ఓపెన్ చేయడం వల్ల మరి మేము ఈ కార్యక్రమాన్ని ఈ నాటితో ముగించినాం. మరి ఈ కార్యక్రమానికి మాకు ఎల్లవేళ సహకరించినటువంటి మా యొక్క టీచర్ అయినటువంటి మా మహేష్ సారు, అదేవిధంగా మా ప్రతాప సంతోషన్న, అదేవిధంగా మా రాజేందర్ సారు, అదేవిధంగా మా పవన్న గారు, అదేవిధంగా మా లైన్స్ క్లబ్ యూత్ క్లబ్ సభ్యులు కూడా యువకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. వారి యొక్క పేదరికం చూసి చాలా బాధ వేసి మరి ఖచ్చితంగా మా వంతుగా ఏదైనా ఒక సాయం చేయాలని చెప్పి ఈ యొక్క అల్పహార కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీనికి అన్ని విధాలు మాకు సహకరించండి. పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. మన స్పెషల్గా వేములవాడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అడుక్కునే వాళ్ళు అయిపోయింది, మిచ్చం ఎత్తుకునే వాళ్ళు, పావనతులు వీళ్ళందరూ ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి దానికిగాను మా మున్సిపల్ చైర్మన్ రామచింతం రాజు మాధవి గారు వారు దయార్థ హృదయంతో ఇక్కడ ఉదయము టిఫిన్స్ నానా రకాల టిఫిన్స్ ఇంట్లో కూడా ఏ మనం అలాంటి రకాల టిఫిన్స్ పెట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అన్నార్థులకు మరియు బీదరికం పబ్లిక్ అందరికి కూడా తాను సహకారం చేస్తూ మరి ఇన్ని రోజులు అంటే 62 రోజులు దాదాపుగా టిఫిన్స్ ఏర్పాటు చేస్తున్నాము. సేమ్ టైము 8 గంటలకు మరి వారికి రాయరాజస్వామి ఈరోజే మరి తలుపు తీర్చిండ్రు. దేవుడి దగ్గరికి కూడా దర్శనం చేసుకోవడానికి ఈరోజు మంచి సుదినం. మరి రేపటి నుంచి మాత్రం ఏ విధంగా ఉంటుందో మేము చెప్పలేము. కాబట్టి తనకు రాయరాజేశ్వర స్వామి ఎల్లవేళలా అండలు ఉండాలని చెప్పి ఆశిస్తూ నమస్కారాలు తెలియజేస్తాను.